అరే మన ఎన్నజీ కడరా అవునరా ఎన్నజీ ఇట్రా 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 వస్తున్నాను ఒక నిమిషం ఏ దాదా మ్యాచ్ పద అరే ఫాదర్తో పన్నుందిరా ఇప్పుడు ఫాదర్ అంటు దాదా ఎంపీఎల్ గ్రౌండ్కి ఒక మ్యాచ్ ఆడిసి వచ్చేస్తాం పద అరే అరే ప్లీజ్ రా ఫాదర్తో చిన్న పన్ను ఉందిరా ప్లీజ్ రా అరే నువ్వు మారు ఇంకా దారా మనం ఎలా ఆడుకుందాం పద కొత్తగా జాబ్లో చేరి ఫారెన్లో సెటిల్ అయిన ఈ వ్యక్తి తన అమ్మ మీద ఉన్న ప్రేమను ఏ విధంగా చూపించాడు చూద్దాం. నెక్స్ట్ వీక్ మై బర్త్డే. ఓ విల్ సెలబ్రేట్. ఈసారి ఎలాగైనా సరే మా అమ్మకి మంచి గిఫ్ట్ కొనాలి. నేను లేని లోటు తీర్చాలి. ఓకే బాయ్, మా ఎనర్జీ ఇంటికి వెళ్ళొస్తా. హాయ్ రా అన్నజీ. హాయ్ రా. అంత సీరియస్గా ఏ బుక్ చదివేస్తున్నారా? ఏం లేదురా, రక్షణగిరి బుక్ చదువుతున్నాను. అదే మరీ ఎక్కువ చదివేసి పునీతులు అయిపోతుంది కానీ గబ్బర్ సింగ్ సినిమా వస్తుంది పేటే. అరే ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. ఓకేరా. అందుకే ఏం చదువుతున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఇంట్రెస్టింగ్. పూర్వం ధర్మబుద్ధి కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతడు భగవద్భక్తుడు. అతనికి ఎప్పుడూ 3 సందేహాలు వేధిస్తూ ఉండేవి. ఆ సందేహాలను తీర్చడానికి ఒక గొప్ప మహాపండితుడిని పిలిపించుకున్నాడు. ప్రణామములు మహారాజా. మా గురువుగారు మీకు దిమ్మన్నారు. నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? నా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నీ గురువు నిన్ను పంపించాడా? అవును ప్రభు. అయితే చెప్పు. మహారాజా, బోధించేటప్పుడు గురువు ఉన్నత స్థానంలో ఉండాలి. ఇది లోకాచారం కనుక నేను కూర్చోవాలి, మీరు నించోవాలి. అటులోనే కానుము, నాకు కావాల్సింది సమాధానం. మహారాజా, ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు దీపారాధన చేయాలి. దేవునికి పూజ అభిషేకం చేయాలి. ఒక పాత్రలో పాలు పోసి తెప్పించండి. అటులోనే తెప్పించేదను. సరే, పూజ అయినదిగా నా మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పు. దేవుడు ఎక్కడున్నాడు? మహారాజా, ఈ పాలలో వెన్నెక్కడుందో ముందు నాకు చూపించండి. ఈ పాలలో వెన్న అంతటను వ్యాపించి ఉన్నది కదా. దేవుడు కూడా సమస్త చరచరాలలో నిగూఢంగా వ్యాపించి ఉన్నారు. అతన్ని లేని చోటు అంటూ ఏదీ లేదు. సరే, అయితే నా రెండవ ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? మహారాజా, ఈ ప్రమిదంలో దీపం ఏ వైపు చూస్తుందో ముందు నాకు చెప్పండి. ఈ ప్రమిదలో దీపం అన్ని వైపులా చూస్తుంది కదా. మహారాజా, దేవుడు కూడా అందరి హృదయాలలో
అంతర్యామి అయి సమస్తం పరిశీలిస్తున్నాడు. అతను అన్ని దిక్కుల వైపు చూస్తున్నాడు. సరే, ఇక నా మూడవ ప్రశ్న, దేవుడు ఏ పని చేస్తున్నాడు? మహారాజా, దేవుడు ఒకరిని సింహాసనంపై కూర్చోబెడతారు. ఇదే దేవుని పని. ధనగర్వం, అధికార గర్వం కలవారిని కిందకి దింపుతాడు. వినయ విధేతలు, భక్తి కలవారిని పైకి లేపుతారు. సబాస్, నాలో వేధిస్తున్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నేను ధన్యుని మహారాజా. ఈ యొక్క నా చిరుకానుక స్వీకరించు. చిన్న కలిసిన తర్వాత మనకు తెలిసిందేమనగా, భగవంతుడు సర్వం వ్యాపించున్నాడు. అబ్బో, బాగుంది రాజు కదా. రే ఇన్నజీ, ఇన్నజీ, నీడు ఒకడు రాజు కదా అయిపోయింది, నీడు ఇంకా రాలేదు. సర్లే, మన సినిమా పెట్టుకుందాం. కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? టైం ఎంత అయింది? అమ్మో, మ్యాచ్ టైం అయిపోయింది. అరే అండి, నువ్వు పదా, నేను వచ్చేస్తాను. రే గుడి టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి రా, 5:30 అయిపోయింది. బాయ్ రా. ఓ రే, అటు పోన్లేరా, నువ్వు బౌలింగే, మనం ఆడుకుందాం. హలో, అన్నజీ. హలో అశోక్, చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ షోకి 2 టికెట్లు తీసాను, ఎలాగైనా రారా సినిమాకి. అరే అవ్వదురా, మా డాడీ చిన్న పని చెప్పారు, బయటకు వెళ్ళాలి. అరే ప్లీజ్ రా, మన ఇద్దరం కలిసి సినిమా చూద్దాం అనుకున్నాను రా, అందుకే 2 టికెట్లు తీసాను, ఎలాగైనా రారా ప్లీజ్. అరే అవ్వదురా, మా డాడీ కొత్త వలస వెళ్ళమన్నారు, ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను రాలేదేట్రా, నువ్వు ఏంటి రాలే. సరే సరే సరే, ఆ సోదరు నాకు చెప్పగానే సర్లే, ఏదో చేస్తాంలే. ఓకే బాయ్.